भारतीय जनता पार्टी नेक्स्ट एजेंडा अटे तदुपरी विजयप लक्ष्य पश्चिम बंगाल तेलंगाना इधि आ पार्टी राजकीय तीर्मा स्वयं अमित षा प्रकटी हेचसीसी केन्द्र में जरूरत बीजेपी जातीय कार्यवर्ग समावेश रेंडो रोजन आंध्रवार आदिवार హోమ్ మంత్రి అమిత్ షా పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అస్సాం కర్ణాటక సీఎంలు హిమంత విశ్వశర్మ బసవరాజ్ బొమ్మాయిలు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఈ తీర్మానంలో అమిత్ షా పలు కీలక అంశాలకునే ప్రతిపాదించారు. కొత్తగా తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీ అధికారంలోకి తీసుకువస్తాం అన్నది సదరు తీర్మానంలో అమిత్ షా ప్రతిపాదన. అంతేకాకుండా కేరళ ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూడదని దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏకదృష్టితో చూస్తుందని అమిత్ షా ఆ తీర్మానంలో పేర్కొన్నారు. మెయిన్ పాయింట్ అయితే ఫస్ట్ తెలంగాణ బెంగాల్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకోం 2024లో గెలిచేయగలమని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భావించట్లేదు. బట్ బలాన్ని పెంచుకోవాలనుకుంటుంది, ప్రతిపక్ష స్థానంలో కీలకమైనటువంటి పాత్ర రావాలనుకుంటుంది. 2029లో మాత్రం తాము అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం స్ట్రాంగ్గానే ఉంది, వైసీపీ తెలుగుదేశం మధ్య పోటీలో గెలవడం అన్నటువంటిది అంత సులభం కాదని తెలుసు. అందుకనే అలాగే తెలుగుదేశం బలహీనపడితే తాము బలపడతామన్నది ఆ నమ్మకం. అందుకనే దాన్ని సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారు. ఫస్ట్ ఫేజ్ అయితే బెంగాల్ తెలంగాణ, అంటే ఇక పైన మమతా బెనర్జీకి ఇప్పటికే మమతా బెనర్జీతో డి అంటే డి అనే పరిస్థితి చేసింది. అందుకనే మొదటిసారి సెకండ్కి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళాలనుకున్నారు. తెలంగాణలో థర్డ్ ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రెండు చోట్ల జరుగుతున్నది ఏమవుతుందనేది చూడాలి కదా.